హాయ్ ఆ దివ్య హాయ్ హాయ్ సో నాకు ఒకటి తెలుసుకోవాలని ఉంది ఫస్ట్లీ ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ అంతా లవ్ స్టోరీస్ ఆర్ కమర్షియల్ మూవీస్ నడుస్తుంటే మీకు ఎందుకు ఒక మ్యారీడ్ లాగా చేయాలనిపించింది స్టోరీ కొత్తతనం ఉండే వై యూ హ్యావ్ టు ఫాలో ద ట్రెండ్ విన్ యూ కెన్ అవాయిడ్ ఇట్ సో స్టోరీ క్యారెక్టరైజేషన్స్ యూనీక్నెస్ మజా ఉంటుంది స్టోరీ సో ఐ థాట్

లేచిపోయిన వాళ్ళకి అడ్వైస్ అంటే మేబీ ఆస్కర్ తనకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా లేచిపోయిన లేచిపోయిన తను నా అడ్వైస్ అయితే ఆ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ లో పడకండి ఏం చేసినా ఆ సిచ్యువేషన్ లో అయితే పడకండి చాలా టార్చర్ అనుభవించాలి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా లేచిపోయారా ఇఫ్ ఎస్ ఆ ప్లాన్ మైట్ హ్యాపెన్ అంటున్నావు బేసిక్ గా ఇప్పుడు కొంతమంది లవ్ లో ఉన్నారు ప్లాన్ చేస్తున్నారు హెల్ప్ ఎక్కడ ఆర్య సమాజ్ ఎక్కడ దగ్గర నాకైతే ఎవరు తెలియదు అట్లా ఐ థింక్ మ్యారేజ్ ఆ ఇన్స్టిట్యూషన్ అనేది ఉండాలి మన వరల్డ్ లో ఉండాలి ఎందుకంటే అది అది లేకపోతే మొత్తం వరల్డ్ అంతా ఇట్లా షేక్ అవుతుంది అనుకుంటా బీ నో ఫౌండేషన్ ఫర్ అస్ట్ ఫంక్షన్ కదా సో మ్యారేజ్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ మంచిది ఇంకా ఇండివిజువల్లీ మ్యారేజెస్ చేంజ్ అంటే అది మంచి వెళ్తుందా లేకపోతే కొన్నిసార్లు డిస్టర్బెన్సెస్ టబిలెన్స్ ఉంటుంది కొన్నిసార్లు ఏమో వన్ వీకే మా సిచ్యువేషన్ అలా జరిగింది వన్ వీకే ఏవో చెడు జరుగుతుంటాయి జరుగుతుంటుంది హాయ్ గీత్ గారు హాయ్ సాన్వి ముగ్గురికి మూడు క్వశ్చన్లు ఉన్నాయి సాన్వి గారు ఫస్ట్ లైక్ ఆనందం కా కా గీత్ వాళ్ళిద్దరు విడిపోయారు కదా వీళ్ళిద్దరు విడిపోయారు అన్నది మాకు ట్రైలర్ లో తెలిసింది కారణం మీరేనా విడిపోడానికి కారణమా మీ బాధ అదైతే నా బాధ వేరు నా బాధ ఏంటంటే వీళ్ళతో కొట్టుకొని వీళ్ళు చావచ్చు కదా నన్ను లాగేర్రు వేరేళ్ళందరినీ లాగిరు సినిమాలు సో అది మీకు తెలుస్తుంది సినిమా వచ్చినాక నేను కారణమా కాదా ఏమో అప్పటి నుంచి పాపం మీరే గా ఉన్నారు మీరే విడగొట్టారు నాకు మజా వస్తుంది నేను అడిగే వరకు సైలెంట్ అడిగా కాదు లేలే నాకైతే ఫుల్ మజా వస్తుంది సినిమాలో విడగొట్టడానికి మజానే ఉంటుంది కదా అంటే ఒక లైఫ్ మన సుందర్ ఇంకొక విషయం ఏంటంటే ఒకప్పుడు అయితే విడగొట్టాలని అనుకునే వాళ్ళు ఇప్పుడు టైం ఇస్తే విడిపోతున్నారు వాళ్ళే ఓకే నెక్స్ట్ గీత్ గారు మీకు సో ఇప్పుడు మీరు విడిపోయారు కదా యాక్చువల్లీ సో విడిపోయారు కాబట్టి నేనేమన్నా ట్రై చేయొచ్చా మీకు ఆగండి సార్ మీరు ఆగండి విడిపోయిన తర్వాత ఏంటి ఇక్కడ ట్రైలర్ చూసాము ఈ లోపల ట్రై చేసుకోవచ్చుగా ఓకేనా పెళ్ళైన అమ్మాయికి అయ్యో అందంగా ఉన్నారండి ఓకే చాలు ఇప్పుడు విడిపోయిన తర్వాత కూడా మీరు కావాలనుకుంటున్నారంటే మీకు క్వశ్చన్ లైక్ ఈ కామెడీ ఎంచుకోవడానికి కారణం ఏంటన్నా ఐ మీన్ ట్రైలర్ చూసాక ఓవరాల్ ఫన్ ఉంది బాగా సో ఎందుకు లైక్ పర్టికులర్ గా ఈ కామెడీ జోన్ మీరు ఎంచుకోవడానికి దీంట్లో అంటే స్టోరీ స్లాప్ స్టిక్ కామెడీ కాదు ఇది అసలు సిచ్యువేషనల్ కామెడీ ఉంటూ ఒక స్టోరీ ప్రాపర్ స్టోరీ ఆర్క్ ఎమోషనల్ డ్రామా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట ఇది కొత్తగా అనిపించింది చాలా రేర్ గా ఒక కామెడీ థ్రిల్లర్ చూస్తాం మనకు తెలుగులో యాక్చువల్లీ హారర్ కామెడీస్ అలవాటు కానీ కామెడీ థ్రిల్లర్స్ ఒక నేచురల్ క్యారెక్టర్స్ తోటి ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తీసుకురావడం చాలా రేర్ సో ఐ థాట్ విల్ బి సంథింగ్ న్యూ ఫర్ ఆర్ ఆడియన్సెస్ యాక్చువల్లీ ట్రైలర్ నేను బిగ్ బాస్ లో మీరు వచ్చినప్పుడు చూశాను ఓకే ఇచ్చాగా నవ్వుకున్నాము అమ్మ మమ్మీ నేను క్రేజీ థాంక్ యు అన్న ఆల్ ది బెస్ట్ అన్న థాంక్ యు థాంక్ యు సో మచ్ థాంక్ యు దనష్ దనష్ అనే పేరు గుర్తుంది వాట్స్ యువర్ నేమ్ హలో హాయ్ వాట్స్ యువర్ నేమ్ సారీ మాధురి మాధురి హా సో నాకు ఒక డౌట్ ఉంది అంటే ఈ జనరేషన్ లో ఇప్పుడు గర్ల్స్ అందరికి గవర్నమెంట్ జాబ్ ఉన్నతనికి మ్యారేజ్ చేసుకుంటారు సో కరెక్ట్ నేను కూడా అలానే చేసుకున్నా సో ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ఉన్న కూడా అమ్మాయి ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది అదే కదా ప్రాబ్లం నాకు సాలరీ టైం కి పడుతుంది నేను ఇంట్లో ఇంట్లో మంచం కూడా పెట్టిన కొత్త మంచము కొత్త ఫ్రిడ్జ్ అన్ని కొత్త కొత్త ఆ సామాన్ లాగా ఈయన కూడా ఒకరు అంటే నేను డెడ్ ఆబ్జెక్ట్ అన్నట్టు చెప్తున్నా రొమాన్స్ లేదంట ఓ ఇన్ని ఎన్ని కారణాలు అన్ని చేసి పెట్టినా కూడా ఆ పిల్ల వెళ్ళిపోయిందంటే మీరు క్యూరియస్ ఉన్నారు కదా ఎందుకు వెళ్ళిపోయింది తెలుసుకోవాలి ఉంది కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థియేటర్ లో చూస్తారా మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఇక్కడ మా చిచ్చర పిడుగు జాగ్రత్త అండి ఆనంద్ గారు అంత అమాయకురాలని ఆవిడనే భరించలేకపోయారు ఈవిని భరించడం ఇంకా కష్టం కొంచెం చేరేం కదా దాక్కోవాలి హై హై ఫస్ట్లీ కంగ్రాట్యులేషన్స్ మీ ముగ్గురికి థాంక్యూ థాంక్యూ సో దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ గీత్ యా గీత్ గారు వాట్ క్వాలిటీస్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ హస్బెండ్ అంటే ఫ్యూచర్ లో సినిమాలో ఫ్యూచర్ లో ఎట్టైనా మరవాల యా యా అలాంటి వాడైతే కాదు అంటుంది బేసికల్లీ సుందర్ అది మూవీ చూస్తే తెలుస్తుంది వారు అంటే అవి అండర్స్టాండింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనిపిస్తుంది నాకైతే బికాస్ పేరెంట్స్ చిల్డ్రన్ ఎలా ఓన్ చేస్తారో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అలా ఈ ఓన్ నీచర్ అదనో అప్పుడు ఏం ప్రాబ్లమ్స్ రావేమో అనిపిస్తుంది బికాస్ సిం మిస్టేక్ చేస్తే మై మై ఫాదర్ లైక్ హిల్ స్కోల్ మీ బట్ హీల్ వర్ గివ్ మీ కానీ లవర్స్ మధ్య పేరెంట్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అది దట్ ఈస్ నాట్ దేర్ సో ఐ ఫీల్ లైక్ యూ షుడ్ ఓ నీచర్ అలాంటి పర్సన్ దొరికితే ఐ థింక్ ఓ నైస్. ఓకే ఆనంద్ గారు. ఆనంద్ గారు మీరు ఒక వైఫ్ లో లోట్లాంటి క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆర్ యు హ్యాపీ విత్ గీత్స్ రోల్ ఇన్ ఫిల్మ్? ఓ యా ఐ క్లౌడ్ 9 కనక్. విమానం లేదు. విమానం నేను హ్యాపీ తనే కదా. ఆ ప్రాబ్లమ్. ఓకే. ఇన్ రియల్ లైఫ్ యు ఆస్కింగ్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ ఇఫ్ యు వాంట్ మీ టు గివ్ యు అ బట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్ బోరింగ్ ఆన్సర్ అయితే కొంచెం ఫ్రెండ్షిప్ కంపానియన్షిప్ దట్ ఇస్ మై ట్రూ ఆన్సర్ ఐ ఎక్స్పెక్ట్ సమ బీ క్లోజ్ ఫ్రెండ్ ఆల్ ఆ ఫ్రెండ్షిప్ తోటి మనకు ట్రబుల్స్ యా ట్రబుల్స్ వచ్చినా మనం యా సర్దుకుపోతూ అట్లా బతుకుతాం కదా సింక్లో ఉంటుంది